पश्चिम गोदावरी जिला स्थानिक सुब्बारायुडुपेट मुनिसिपल प्राइमरी पाठशाला ताड़ेपल्ली गूडेम डायमंड लायंस क्लब आध्वर्यम में प्लास्टिक मोकल पै पर्यावरण परिरक्षण अवगाहना सदस्य जरिगिंदि। ई कार्यक्रम में मुख्य अतिथिगा अग्निमापक अधिकारी गणेश वेंकटरामाराव डायमंड लायंस क्लब चैर्मन पेरिचेर्ल मुरलीकृष्णराजु पलूर पाल्गोनि फाउंडेशन सौजन्यंतो क्लॉथ बैग्स स्टेशनरी पौष्टिकाहारं पंपणी चेशारु। ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పర్యావరణ పరిరక్షణ మన బాధ్యత। ప్రస్తుతం ఈ ప్లాస్టిక్ వినియోగంపై ప్రజలందరూ కూడా అవగాహన చేసుకోవాలి। మరి ఈ ప్లాస్టిక్ ఎక్కువగా వాడడం వల్ల క్యాన్సర్ లాంటి అనేక వ్యాధులకు మనమందరం గుర్తవడం జరుగుతుంది। మన పూర్వీకులు ఆనాడు చేతి వృత్తుల వారు చేబట్టే తాటేక బొట్టలు గాని మరి వెదురుతో చేసినటువంటి వస్తువులు గాని ఎక్కువగా ఉపయోగించేవారు। అదే విధంగా మట్టితో చేసిన పాత్రలతో మనం ఎక్కువగా వినియోగంలో ఉండేవి। మరి ఆ పరిస్థితి పోయి నేడు ఆధునిక సమాజంలో ప్లాస్టిక్ ని ఎక్కువగా విరివిగా వాడుతున్నాం। ప్రతి ఫంక్షన్ లో ఎంత ఎన్ని డబ్బులు పెట్టి ఫంక్షన్ చేసినా కూడా ఈ ప్లాస్టిక్ ని మనం నివారించలేకపోతున్నాం। తప్పనిసరిగా ఈ చిన్నారులు ఇక్కడ ఈ రోజు నుంచి కూడా ఈ ప్లాస్టిక్ మీద ఒక అవేర్నెస్ రావాలి। మనం ఇది వాడకూడదు, దీని వల్ల భూమికి ఎంత ఇబ్బంది వస్తుంది, అదే విధంగా సకల జీవరాశులు కూడా ఈ ప్లాస్టిక్ వినియోగం వల్ల వారి యొక్క జీవనాన్ని అర్ధాంతరంగా చాలిస్తున్నాయి। మరి మనం చూస్తూనే ఉంటాం, మన ఈ స్ట్రీట్ లో యావులు ఇటువంటివి కూడా ప్లాస్టిక్ ని కూడా తినేసి చాలా వరకు మరణించడం జరుగుతుంది। మనం తెలియకుండా వేడివేడి వస్తువులు ఈ ప్లాస్టిక్ కవర్స్ లో తెచ్చుకోవడం వల్ల మన ఆరోగ్యం కూడా మన పూర్వీకులు మనకి మన స్వతంత్ర సమర యోధులు మనకి అంతంతా స్వేచ్ఛ వాయువులు కలుగు చేశారు। కానీ మనం ఏం చేస్తున్నాం, మన భారతదేశాన్ని పొల్యూషన్ దేశం కింద తయారు చేస్తున్నాం। ఆ తయారు చేస్తామంటే ఒక దాంట్లో మెయిన్ రీజన్ ఏంటంటే ప్లాస్టిక్. ప్లాస్టిక్ అనేది ఇవాళ చాలా పెద్ద పెనుభూతంగా తయారైంది మనకి। ఇది వరకు మన చిన్నప్పుడు మన ఇంట్లో ఆరు బయట పెంట తీసుకుని మళ్ళీ ఆ ఆరు బయట పెంటని ఏం చేసేవాళ్ళం, పొలాల్లో ఎరువు కింద వాడేవాళ్ళం, అవునా? ఇప్పుడు ఏం చేస్తాం, దాన్ని ఎరువు కింద వాడతాం, ఒక డంప్ యార్డ్ లో పట్టుకెళ్లి కాలుస్తున్నాం। అంటే కాల్చడం అంటే ఎందుకు కాలుస్తున్నాం, ఈ ఎరువు అనేది పొలాల్లో కొల్లట్లా, దీనివల్ల కొల్లట్లా ప్లాస్టిక్. ఈ ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలు మనం ఎక్కువగా వాడడం వల్ల మన యొక్క పర్యావరణానికి హాని జరుగుతుంది। ఇప్పుడు మనం ఏం చేయాలి, దానికి సంబంధించి ప్లాస్టిక్ ని మన వంతు బాధ్యతగా ఈ స్కూల్ పిల్లల కాడి నుంచి మన మన వ్యక్తిగతంగా మనం ప్లాస్టిక్ నిషేధిస్తే మన వంతు మన బాధ్యతగా మన దేశానికి ఏదో సేవ చేసినట్టు, ఇప్పుడు ధైర్యంతో మన స్వతంత్ర సమరయోధులు చేసినట్టు మనం ఉద్యమాలు పోరాటాలు ఏం చేయవసరం, మన వంతు బాధ్యతగా మన డైలీ చేసే దిని కార్యక్రమాలు నిత్య కార్యక్రమాల్లో ప్లాస్టిక్ ని వాడతాం కాబట్టి దాన్ని నిషేధిస్తే మనం మన దేశానికి ఎంతో సేవ చేసినట్టు ఉండదు కాబట్టి ప్లాస్టిక్ నిర్మూలిద్దాం, ఓకేనా? దానివల్ల దానిలో భాగంగా మన పేరుచేర్ల మురళీకృష్ణరాజు గారు ఈ డైమండ్స్